హలో గైజ్ ఎలా అన్నారు వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మూవీ నెటిక్స్ ఈ వీడియోలో మనం ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన ఫోర్త్ మూవీ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ యొక్క రివ్యూని డిస్కస్ చేద్దాం ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు యాక్చువల్లీ ఈ మూవీ రిలీజ్ని స్కెడ్యూల్ చేసింది మే ట్వంటీ ఫోర్త్కి బట్ అప్పుడు ఫ్యూరియోస్ అండ్ గార్ఫీల్డ్ మూవీతో క్లాష్ రావడం వల్ల ప్రీపోన్ చేసారు అసలు ఈ సిరీస్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఈ సిరీస్ మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళకి ఈ సిరీస్ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే మంకీస్ ఆర్ చింపాంగ్ స్పీసీస్ అన్నిటికీ తెలివి ఎక్కువయ్యి ప్రపంచాన్ని డామినేట్ చేసేంతలా ఎదిగితే ఏమవుద్ది అనేదే స్టోరీ బట్ అది ఆల్రెడీ వన్ టు త్రీ పార్ట్స్ లో అనుకోండి సో ఇదంతా జరిగిన త్రీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఏప్స్ అన్ని ఎర్త్ని ఆక్రమించి వాళ్ళ కింగ్డమ్స్ని సైతం ఏర్పరచుకున్నాక ఏప్స్ మనుషుల్లాగా కమ్యూనిటీస్లో సివిలైజేషన్లో సోషల్ స్ట్రక్చర్లో బ్రతుకుతున్నట్టుంటే హ్యూమన్స్ మాత్రం అక్కడక్కడ ఎవరో కొంతమంది జంతువుల్లాగా బ్రతికే స్టేజ్లో ఉంటారు ఈ మూవీలో లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హ్యూమన్స్ హ్యూమన్స్లో మెయిన్ క్యారెక్టర్ మే పెద్ద వాళ్ళందరూ ఇప్పుడున్న నోవా జనరేషన్ ఏప్స్ దగ్గర ఏప్స్ యొక్క హిస్టరీ గురించి హ్యూమన్స్ యొక్క హిస్టరీ గురించి దాచిపెట్టి అనించి పెట్టి ఉంచేస్తారు ఇందులో అట్రాక్సిమస్ సీజర్ అని ఒక విలన్ ఏప్ ఉంటాడు వాడు నోవా విలేజ్కి అండ్ తన ఫ్యామిలీకి చేసిన అన్యాయం ఏంటి నోవా తన ఫ్యామిలీని సేవ్ చేసుకోగలడా లేదా ఈ ప్రాసెస్లో మే అని ఒక ఆడ మనిషితో కలిసి అడ్వెంచరస్ జర్నీ చేయాల్సి వస్తుంది ఈ జర్నీలో నోవా తెలుసుకున్న నిజాలు ఏంటి చివరికి ఎక్కడికి దారి తీసింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి ముందు మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో కొన్ని ఆస్పెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ముందు లో ఏబ్స్ వచ్చిరాని ఇంగ్లీష్లో సగం సగం వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాయి సైన్ లాంగ్వేజ్ ఇలా ఇలా బట్ దీంట్లో చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాయి అఫ్ కోర్స్ మరి స్టోరీలో టైం జంప్ జరిగింది కాబట్టి ఇవల్యూషన్తో పాటు ఏప్స్కి కూడా లాంగ్వేజ్ మీద పట్టొచ్చిందని పోర్ట్రే చేయడానికి ఇలా చూపించుంటారు అది మంచి కంటిన్యూటీ టు డీటెయిల్ స్టోరీ అయితే రొటీన్ స్టోరీ అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను బట్ చుట్టూ ఉన్న క్యారెక్టర్ బిల్డింగ్ అండ్ వరల్డ్ బిల్డింగ్ వల్ల సినిమా చూడబుద్దేస్తుంది వాటి పరంగా చూస్తే కొంచెం ఫస్ట్ పార్ట్కి సిమిలర్గా అనిపించింది అండ్ అఫ్ కోర్స్ దీని ద్వారా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా సెటప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు హ్యూమన్స్ కట్టిన బిల్డింగ్స్ని కట్టడాల్ని మదర్ నేచర్ మళ్ళీ తనలో కలిపేసుకుంటే ఎలా ఉంటుందో అని బ్యూటిఫుల్ డిస్టోపియన్ ల్యాండ్స్కేప్స్ని చాలా బాగా చూపించారు విఎఫ్ఎక్స్ వర్క్ని జెన్యున్గా అప్రిషియేట్ చేయొచ్చు స్టోరీ ఒక పక్క ఎమోషనల్గా వెళ్తూనే ఇంకో పక్క థ్రిల్ ఫీల్ని ఇచ్చింది ఖచ్చితంగా ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలాగే ఉంది యాక్చువల్లీ నేను ఈ ఫ్రాంచైస్కి పెద్ద ఫ్యాన్ అయితే కాదు ఫస్ట్ మూవీ తప్ప మిగతా ఏం నాకు పెద్దగా ఎక్కలేదు బట్ ఇందాక చెప్పినట్టు ఈ మూవీ మాత్రం ఆ ఫస్ట్ పార్ట్ చూసిన ఫీల్ని తీసుకొచ్చింది హ్యూమన్ క్యారెక్టర్స్ కన్నా ఏప్ క్యారెక్టర్స్కే ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ బట్ మెయిన్ లీడ్ అయినా మే స్క్రీన్ ప్రెజెన్స్లో మాత్రం ఈ స్టోరీ నోవాది కాదు అనిపించేలాగా ఉంటుంది బట్ యా పర్లేదు కొంచెం బాగానే బ్యాలెన్స్ చేశారు మధ్యలో కొన్ని నాన్ సింక్లో క్యారెక్టర్స్ వస్తాయి అవి పక్కన పెడితే మ్యూజికల్ స్కోర్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి మూవీలో లాస్ట్ కి నో ఆ మేని ఒక క్వశ్చన్ అడుగుతాడు అది చెప్తే స్పాయిలర్ అవుద్ది కానీ జస్ట్ ఆ ఒక్క డైలాగ్తో ఆడియన్స్ని ఒక మోరల్ డైలమాలో పడేస్తారు అవును ఇది కరెక్టే అది కరెక్టే కదా అని డైలమాలో పడతాం యా ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చింది ఈ వీకెండ్కి ఫ్యామిలీతో మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే యూ కెన్ గో ఫర్ ఇట్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది కి మా మూవీలు నెటిక్స్ ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ బై ఫైవ్ సో యా మీరు కూడా ఈ ని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ డర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ లూనాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్